ఇదేనండి కందికోట జైలు. అప్పట్లో ఎలా జైల్లో పెట్టేవారు, జైలు ఎలా ఉండేది అదంతా కూడా మనం లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి ఇదే కందికోట జైలు అంట. అంతకుముందు ఇలా మన జైలు ఇప్పుడు వేరేగా ఉంటుంది. ఈ గండికోట జైలు చూడండి ఎలా ఉందో. ఇది ఇక్కడ ఒక మనిషిని వేసి ఉంచితే ఇంకా ఆ మనిషి ఇంకేది కనిపించదు. చూడండి పైనుంచి కింద వరకు కూడా ఇంకేది ఓపెన్ లేదు. ఇక్కడ డోర్స్ ఉంటాయి, ఇప్పుడు ప్రజెంట్ అయితే డోర్ లేదు. ఇంకా ఇక్కడ తప్ప ఇంకేం కనిపించదు. ఇంక ఏ మనిషి కనిపించదు, ఇంకా అవుట్ సైడ్ కూడా ఏం కనిపించదు. అదే మనం అయితే 1 అవర్ కూడా ఫోన్ లేకుండా, అసలు 1 అవర్ ఏంటి, 1/2 అవర్ కూడా ఉండలేము ఫోన్ లేకుండా. అయితే వితౌట్ ఫోన్ ఏమీ లేకుండా కూడా దీంట్లో ఉన్నారంటే అసలు జైల్లో చాలా గ్రేట్ వాళ్ళు. చిన్న రూమ్ లా ఉంది. ఇక్కడ మేబీ ఒకరు ఇద్దరు కానీ మనుషులు పెట్టాలనుకుంటే పెడతారు. సో దీనికైతే బయటికి రావడానికి కూడా లేదు. చిన్న ఓపెన్ ఉంది. ఈ చిన్న ఓపెన్ కూడా క్లోజ్డ్ ఉంది ముందు. ఇప్పుడైతే ఓపెన్ చేసేసారు, ఎందుకంటే ఇప్పుడు లేరు కాబట్టి ఎవరు. ఈ డోర్లోంచి అసలు మనిషి పెట్టడానికి కూడా లేదు ఈ ఓపెన్ నుంచి. ప్రజెంట్ అయితే మనకు ఓపెన్ ఉంది కాబట్టి మనం రాగలిగాం లోపలికి. ఇప్పుడు అసలు స్టోన్స్ అయితే ఎంత కఠినంగా ఉన్నాయో, అసలు పడుకోవడానికి కూడా ఇంపాసిబుల్. చాలా కఠినంగా ఉన్నాయి, అసలు ప్లెయిన్గా కూడా లేవు ఏది. జస్ట్ కూర్చోడానికి కూడా సరిగా లేదు ఇక్కడ. కనీసం పడుకోవడానికి కూడా ఎక్కువ ప్లేస్ లేదు ఇక్కడ. చెప్పండి దీని నుంచి ఎక్కువసేపు ఉంది అండి. ఇది పాతాళం జైలంట, ఒకసారి లోపల చూద్దాం దాన్ని. చాలా భయంకరంగా ఉంది ఇక్కడ నుంచి చూడటానికి. ఇంక వాళ్ళు ఎలా ఉండేవారో దీంట్లో. పాతాళం జైలు అంటే అంటే నార్మల్ దానికంటే ఇంకా ఎక్కువ నేరాలు అది చేస్తుంటే వేసుంటారు దీంట్లో. పాతాళానికి మొత్తం కిందకి చాలా లోతుగా ఉంది, చాలా భయంకరంగా కూడా ఉంది. ఒకసారి చూసేద్దాం కదా. చూడండి పై వరకు అసలు మనకి విండోస్ లాంటివి కానీ ఏది కూడా లేదు. బయట ప్రపంచం కూడా ఏది కనిపించదు. ఫైనల్గా వచ్చేసాం దీంతో. చూడండి పైకి దూకలేదు, బయటికి చూడలేదు, ఏది కూడా చేయలేదు. ఎక్కడో ఉంది విండో అయితే ఓపెన్, కొంచెం అవి కూడా బయట క్లోజ్ ఉన్నాయి. చాలా భయంకరంగా ఉంది. అలాంటి కబ్బాలు చూడండి ఎక్కడ మొత్తం ఈ జైలు అంతా కూడా కబ్బాలతో నిండిపోయింది ప్రజెంట్. చాలా భయంకరంగా ఉంది.